జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా తనను నియమించడంపై రెడ్డప్ప నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా సోదరులకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు యొక్క జిల్లాల యొక్క అధికార ప్రతినిధిని అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ని ప్రకటించడం జరిగింది. దాంట్లో ఈస్ట్ గోదావరి స్పోక్స్ పర్సన్గా మరి నా పేరుని పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు పేరుని ఆమోదించి నియమించడం అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. మా జిల్లా ప్రెసిడెంట్ గారి యొక్క ప్రతిపాదనతో ఆదరణ మనోహర్ గారి యొక్క ఆలోచన మేరకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మా జిల్లా కార్యవర్గం నిర్ణయం మేరకు కార్యదర్శులంతా కూడా నిర్ణయం మేరకు జిల్లా అధికార ప్రతినిధిగా ప్రకటించినందుకు అధ్యక్షుల వారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే పిఎస్సి చైర్మన్ నారాయణ మనోహర్ గారికి, మా జిల్లా అధ్యక్షులు పుడుకులపూడి గోవిందరావు గారికి, కార్యదర్శి సనాతన్ సాయి గారికి, కార్యవర్గం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లా పార్టీ నాయకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన జనసేన పార్టీ గొంతుకై ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అరాచక కార్యక్రమాలని ప్రజలకు తెలియజేస్తూ ప్రజల యొక్క ఆవేదనని, ప్రజల యొక్క బాధని, ప్రజల యొక్క సమస్యని ప్రభుత్వానికి వినిపించే విధంగా మాట్లాడేందుకు ఒక ఆయుధాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇవ్వడం జరిగింది. మరి యొక్క అవకాశాన్ని పార్టీకి ఫుల్ స్థాయిలో పూర్తిగా అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క ప్రజలకు న్యాయం జరిగేటువంటి విషయంలో ప్రజల పక్షాన జనసేన పార్టీ వాయిస్ని వినిపిస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ కళ్ళుని తెరిపించే విధంగా భవిష్యత్తులో కూడా ఈ యొక్క జనసేన పార్టీ యంత్రాంగం తరపున నాయకులందరినీ కూడా కలుపుకొని పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రం చాలా దీన పరిస్థితిలో ఉంది. ప్రతిరోజు కూలికి వెళ్తే కానీ రెక్కాడినటువంటి రెక్కాడినటువంటి నిరుపేద కుటుంబాలు ఏ రకంగా ఉన్నాయో ఈ రోజున తెల్లారితే ఈ ప్రభుత్వం రోజెలా గడుస్తుందో, ఎవరు అప్పివ్వకపోతే ఈ యొక్క పరిస్థితి ఎట్లా మనం ముందుకెళ్తామనేటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్క పౌరులు జనసేన గొంతుకై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా వారి యొక్క ఆవేదన తెలియజేయడానికి మరి యొక్క స్పోక్స్ పర్సన్ అనేటువంటి ఒక హోదాని ఇచ్చి మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక తప్పుల్ని వారు తెలుసుకొని మనుషులుగా ఒక మంచి వ్యక్తులుగా మంచి పరిపాలకులుగా మారే విధంగా కూడా మా యొక్క వాయిస్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో పార్టీని సక్రమైనటువంటి మార్గంలో పూర్తి అవగాహనతో మరి నాయకులకు అందుబాటులో ఉంటూ సరైనటువంటి గైడ్ చేస్తూ నడిపిస్తున్నటువంటి పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్ నాదన మనోహర్ గారికి, మా జిల్లా ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని అన్ని నియోజకవర్గాలని కోఆర్డినేషన్ చేస్తూ అందరిలో చైతన్యాన్ని తీసుకొస్తూ స్థానికంగా ఉన్నటువంటి కమిటీలు బలోపేతం చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మా జిల్లా ప్రెసిడెంట్ గారిని, వారి యొక్క కార్యవర్గాన్ని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.